దరఖాస్తుల పంపిణీ అంశంలో అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అందించే దరఖాస్తుల పంపిణీ అంశంలో అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. గురువారం ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ 4వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం శిబిరాన్ని మధ్యాహ్నం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించి ప్రజలకు అందిస్తున్న దరఖాస్తులు, వారి సందేహాలను, పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తులు అందించడంలో అధికారులు ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆర్డీఓ నరసింహమూర్తితో ఫోన్లో మాట్లాడి సూచించారు. అనంతరం 4వ వార్డు ఇన్ఛార్జి అధికారిగా ఉన్న మండల రెవెన్యూ అధికారి వరందన్, టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్వినితో మాట్లాడుతూ దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కాగా దరఖాస్తులు అందించడంలో అధికారులు ఏ వార్డుకు ఎన్ని దరఖాస్తులు అవసరమో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకోవడానికి తగినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉచితంగా ప్రజాపాలన దరఖాస్తులను అందిస్తుందని, దరఖాస్తులను బయట అమ్మకుండా కట్టుదిట్టం చేయాలని సూచించారు. తమ అవసరాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి లబ్ధిదారునికి సరైన సమాధానం అందిస్తూ దరఖాస్తులు స్వీకరించాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అధికారులకు, అక్కడ ఉన్న ఉద్యోగులకు సూచించారు. రేషన్ కార్డు ఏనుగులు మాట్లాడుతున్నా ప్రతి కుటుంబంలో నాకు రేషన్ కార్డు కలిగి ఉన్నాను నేను, నాకు అర్హత కనుగొని అప్లై చేయాలి, దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రేషన్ కార్డు హోల్డర్ అప్లై చేసుకుంటాడు కదా, మన దగ్గర అంచనాగా ఒక 40 రేషన్ కార్డు మీరు చెప్పిన ప్రకారం ఒక 10% ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 10% ఎందుకంటే ఈ ముద్రిస్తామని వచ్చే ఖర్చు లేదు. అంటే ఒక 50,000 నుంచి ఎక్కువ టన్కు నీ అంచనా ఉండాలి కాదు, ఇది అప్లికేషన్ అన్ని ఎంత పెట్టుకుంటావు? 50,000 అంటే ఒక 10,000 పెట్టుకోవాల్సిందే. మళ్ళీ 44 ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కొంతమంది పిల్లలను కూడా ఎంట్రీ చేయాలి కదా సార్. నన్ను ఎన్ని పెట్టుకున్నావు అంటున్నా నేను, ఏమనుకోలేదు సార్. ఏం అనుకోకుండా ఇక్కడ ఇప్పుడు సమస్యమైంది. ఇప్పుడు మనకు ఎంత ఎస్టిమేషన్ అన్నప్పుడు ఉండాలి లేకుంటే ఎట్లా అవుట్ ఆఫ్ 8 డేస్ ఒక దినం గడిచిపోయి అంటే ఒక తీసుకుంటా సార్. మళ్ళీ మనం ఆ తారీఖు దాకా ఇప్పుడు మీకే నోట్ హలో బోలు అప్లికేషన్ రిక్వైర్మెంట్ టోటల్ రేషన్ కార్డ్స్ ఇంజెక్ట్ అవుతాం నెంబర్ 1, 10% ఎక్స్ట్రా మినిమం 10% ఎక్స్ట్రా. సపోజ్ ఫ్రాస్లీ యూ హ్యావ్ 40,000 రేషన్ కార్డ్స్, ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయని అంచనా, ఈ వార్డులో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయని అంచనా, ఒక ఇంట్లో రెండు రేషన్ కార్డు ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా ఒకటి అప్లై చేసుకుంటాం. అప్పుడు మీకు ఇంకోవాలి, నాట్ ది హౌస్ నెంబర్, హౌస్ హోల్డ్ ద రేషన్ కార్డ్స్, ఆ ప్రకారం కార్డు తెప్పించి పెట్టుకోవాలి. మాట్లాడినప్పుడు మన రేషన్ కార్డు ఎన్ని ఉంటే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఏం కాదు సార్, ఇప్పుడు వెళ్ళి నా టూ ఆఫ్ మంత్స్ కలిసి డిగ్రీ మీకు సప్లై అయ్యింది. ఇవాళ డేట్ ఎంత ఉన్నాయి సార్? కొన్ని వాటి చెప్పారు, 6 వార్డులు డేట్ పెట్టాను. వార్డ్ నెంబర్ ఎంత? వార్డ్ నెంబర్ 4లో నేను ఉన్నా బాబిక, వార్డ్ నెంబర్ 4లో ఉన్నాయి చెక్ చేసుకోవాలి. 500 అప్లికేషన్స్ వచ్చినాయి, ఇక్కడ దాదాపు ఒక 1,000 రేషన్ కార్డ్స్ ఉంటాయి. ముందు మనకు ఒక అంచనా ఉండాలి. నేనేమంటు సార్, జగిత్యాల మున్సిపాలిటీలో ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి? మీకు అది ఐటమ్ రెవెన్యూ ఏదైనా రెవెన్యూ ఆఫీసర్ యూ హ్యావ్ ఎన్ ఐడియా?